కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కోఠారి వాణి చలపతరావుని ఈరోజు మీకు నేను దిరిశెన పూలు అనే కథను వినిపించబోతున్నాను ఇది రీసెంట్ రచన కథ పేరు దిరిశెన పూలు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కొత్త విద్యార్థులు కొత్త ముఖాలు అనుకుంటూ క్లాస్రూమ్లో అడుగుపెట్టింది స్రవంతి వెళ్తూనే క్లాస్నంతా పరకాయించి చూసింది ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ అనేది లేకుండా అస్తవ్యస్తంగా ఉంది క్లాసు నిల్చుని కొంతమంది కూర్చొని కొంతమంది క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టిన తన వంక కొత్తగా బెరుకుగా చూస్తూ కొంతమంది ఒళ్ళు విరుచుకుంటూ కొంతమంది డస్క్ మీద ఉన్న పుస్తకాల సంచి మీద తలపెట్టి పడుకొని ఒకరిద్దరు తలగోక్కుంటూ మరో అమ్మాయి ఇలాంటి దృశ్యాలతో కిష్కిందలా ఉంది క్లాస్ రూమ్ అది చూసి స్రవంతి ఆశ్చర్యపోయింది ఆమె మనసు బాధపడింది ఆమెలో ఆందోళన కూడా కలిగింది కౌమార దశలో ఉన్న పిల్లలు ఎదిగి ఎదగని మనసులు ఏది మంచో ఏది చెడో నేర్చుకోవాల్సిన వయసు చదువుకన్నా ముందు మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు క్లాస్ పరీక్షలతో పాటు భవిష్యత్తులో జీవిత పరీక్షలకు సైతం హాజరై సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన గుండెనిబ్బరానికి శిక్షణ ఇప్పటి నుంచి అలవడాల్సిన తరుణం కానీ వీళ్ళని చూస్తుంటే తల్లిదండ్రుల అశ్రద్ధ పట్టించుకొని తనం స్పష్టంగా కనిపిస్తోంది చెప్పేవాళ్ళు లేఖనో లేక వ్యవస్థలో లోటుపాట్లో కాలప్రభావమో కానీ మొత్తానికి చాలా ముదిరిపోయారని అనిపిస్తోంది మానుల్లా మొద్దుబారిపోయిన వాళ్ల మనసులను ఎలా ఏటంటే అటు తిరిగేలా వంచాలో ఒక దారిన ఎలా పెట్టాలో అర్థం కాలేదు స్రవంతికి జీవితంలో బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని ఇంతవరకు వాళ్ళకెవరూ చెప్పలేదో చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదో అర్థం కాలేదు ఇంతలో నిక్కర్జేబులో చేయి పెట్టుకొని వెనక్కు వెన్ను విరిచి నిల్చుంటూ నిర్లక్ష్యంగా తలను ఎగరేస్తూ టీచర్ ఒకసారి బయటకెళ్ళొస్తా అన్నాడు ఓ కుర్రాడు తలపైకెత్తి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ టీచర్ మీ పేరేంటి అని అడుగుతోంది ఓ పదేళ్ల అమ్మాయి ప్రతిసారి ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటూనే ఉన్నా ఈసారి మరీ విడ్డూరంగా అనిపించింది స్రవంతికి వీళ్ళు పిల్లలా పెద్దవాళ్లతో వీళ్ళు మాట్లాడే విధానం ఇదా ఇంట్లో తల్లిదండ్రులతో కూడా ఇలాగే మాట్లాడుతూ ఇలాగే ప్రవర్తిస్తున్నారా అయినా వాళ్ళు ఏమీ అనకుండా చూస్తూ ఊరుకుంటున్నారా వీళ్లలో ఈ నిర్లక్ష్యం ఈ పెడదోరణి ఈ అమర్యాద ఇవన్నీ ఈరోజు ఒక్కసారే అకస్మాత్తుగా వచ్చి ఉండవు కదా అంటే అంటే దీని అర్థం పిల్లలు పెద్దల పర్యవేక్షణ లేకుండా పెరుగుతున్నారన్నమాట ఇది ఎంత ప్రమాదం వ్యక్తిగతంగా వీళ్లకు పరోక్షంగా ఈ సమాజానికి అనుకొని సీరియస్ ముఖంతో తీక్షణంగా పిల్లల వంక చూస్తూ సిట్రాయిట్ సరిగా కూర్చోండి క్లాసులో కూర్చునే పద్ధతి ఇది కాదు అంది అధికారం ఉట్టిపడే పెద్ద కంఠంతో టేబుల్ మీద తలపెట్టుకుని పడుకున్న ఆ విద్యార్థి వంక చూస్తూ దాంతో ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేడ్చి సరిగా కూర్చున్నాడు ఆ పిల్లాడు ఈసారి మరో కుర్రాడివంక చూస్తూ టీచర్ బయటికి వెళ్ళొస్తాను అని నువ్వు నన్ను అడిగిన ఆ పద్ధతి నా పర్మిషన్ అడుగుతున్నట్టు లేదు నాకు ఇన్ఫామ్ చేస్తున్నట్టుగా ఉంది ఒక టీచర్ ముందు ఒక స్టూడెంట్ బిహేవ్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు బిహేవ్ యువర్ సెల్ఫ్ మర్యాద మనన ఉట్టిపడేలా ఇంకోసారి నీ మాటలు లేకుంటే నేను నీకు ఇచ్చే పనిష్మెంటు చాలా తీవ్రంగా ఉంటుంది అంది శ్రవంతి మాటల్లో కరుకుదనం కొట్టొచ్చినట్టు కనపడుతుండగా అయినా ఆ అబ్బాయి అలాగే బెంచ్ మీద కూర్చొని టీచర్ వంక పొగరుగా చూస్తుండటంతో అప్ అని గట్టిగా అరిచింది శ్రవంతి దాంతో హడలిపోయి ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు ఆ అబ్బాయి టీచర్ నీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ నీ సీట్లో నుంచి లేచి నిల్చోవటం నువ్వు ఒక స్టూడెంట్గా చేయాల్సిన పని సే సారీ టివా టీచర్ అని అరిచినంత గట్టిగా అంది స్రవంతి సారీ టీచర్ అన్నాడా కుర్రాడు బిత్తరపోయి చూస్తూ తల్లిదండ్రుల ముందు గురువుల ముందు ఇతర పెద్దల ముందు పిల్లలు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి షర్ట్ జేబులో ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని వెన్ను విరిచి మాట్లాడటం పెద్దవాళ్ళ ముఖంలోకి తేరిపార చూస్తూ మాట్లాడటం విసురుగా పొగరుగా మాటలు వదలటం మాటిమాటికి గడియార వంక చూసుకోవటం ఇవన్నీ చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా మీ మీద చెడు అభిప్రాయం పడేలా ఉంటాయి కాబట్టి ఎవరి ముందైనా ఎలా నిల్చోవాలో ఎలా మాట్లాడాలో వాళ్ళ వంక ఎలా చూడాలో ఇవన్నీ మీరు ఈ పాటికే నేర్చుకొని ఉండాల్సింది కానీ నేర్చుకోలేదు కనుక కొంచెం ఆలస్యం అయినా ఇప్పుడు నేర్చుకోండి నా క్లాస్లో నేను ఏదైనా సహిస్తాను కానీ మేనర్లెస్ బిహేవియర్ని అస్సలు సహించను అంటూ ముందు బెంచీలో కూర్చుని ఉన్న ఒక అమ్మాయిని ఉద్దేశించి స్టాండప్ అంది శ్రవంతి ఆ అమ్మాయి భయపడుతూ భయపడుతూనే లేచి నిల్చుంది నీ పేరేంటి అని అడిగింది శ్రవంతి నమ్రత గుడ్ నేను నిన్ను ఇలా పేరు అడగచ్చు కానీ నువ్వు నన్ను అడగకూడదు నా అంతటి నేను చెప్తే వినాలి గుర్తుపెట్టుకో పెద్దవాళ్ళనప్పుడు మీ పేరేంటి అని అడక్కు పిల్లలు పిల్లల్లా ఉండాలి పిల్లలు పెద్దల్లా ఉండాలని ప్రయత్నిస్తే అది అసహ్యంగా ఉంటుంది నువ్వు చిన్నపిల్లవు గనక పిల్లలానే ఉండు ఓకేనా ఓకే టీచర్ ఇక ముందు నుంచి అలాగే ఉంటాను పెద్దవాళ్లను పేరు అడగకూడదని నిజంగా నాకు తెలియదు సారీ టీచర్ ఇందాక తన క్లాస్మేట్తో టీచర్ సారీ చెప్పించిన విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు అడగకుండానే తనే ముందు సారీ చెప్పింది నమ్రత తెలియకపోతే ఇప్పుడు చెప్పాను కదా ఇక నుంచి తెలుసుకో మరోసారి అలాగే చేశావంటే మాత్రం అది క్షమించరాని తప్పవుతుంది అంది శ్రవంతి అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు నీ పేరు నమ్రత అన్నావు కదా అంటే అర్థం ఏంటో చెప్పు తెలియదు టీచర్ నీ పేరుకు నీకే అర్థం తెలియదా మీ అమ్మని ఎప్పుడు అడగలేదా అడగలేదు టీచర్ మమ్మీ కూడా ఎప్పుడు చెప్పలేదు ఈరోజు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మగారిని అడుగు అడిగి తెలుసుకుని రేపు నాకు చెప్పు అంది శ్రవంతి అలాగే టీచర్ అంది నమ్రత కొత్తగా ముఖంలోకి వచ్చి చేరిన ఏదో తెలియని హుషార్తో స్రవంతి అంతసేపు అలా మాట్లాడిన తర్వాత కొంచెం ఊపిరి గట్టిగా పిలుచుకొని క్లాస్ వంక పరకాయించి చూసింది పిల్లలందరూ నడుములు స్టిఫ్గా పైకి లేపి స్ట్రైట్గా కూర్చొని ఉండటం అందరి ముఖాలలోనూ కొంచెం భయం కొంచెం వినయం కలగలిసి ఉండటం చూసి తృప్తిపడుతూ గుడ్ క్లాస్ రూమ్ అంటే ఇలా ఉండాలి చిల్డ్రన్ ప్రతి పనికి ప్రతి బిహేవియర్కి కొన్ని పద్ధతులు కొంత క్రమశిక్షణ అనేవి ఉంటాయి అంతేకాదు ఎక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కొంత స్వేచ్ఛగా ఉండొచ్చు మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మీరు కొంత చనువుగా ఉండొచ్చు కానీ పబ్లిక్ ప్లేస్లో పది మంది మధ్య ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్నట్టు ప్రవర్తిస్తూ మర్యాదగా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆవలింత వస్తే ఆవలిస్తారు కానీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అలా చేయకూడదు మీ రూమ్లో ఉన్నప్పుడు మీరు మీ మంచం మీద కాళ్ళు జాపి వెనక్కు నడువు వాల్చి రిలాక్సింగ్గా కూర్చుంటారు కానీ క్లాస్లో అలా కూర్చోకూడదు క్లాస్లోనే కాదు ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు రేపు పెద్ద అయిన తర్వాత ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎలా చేయకూడదు అంతేకాదు మీ ఏడు పిల్లలతో మీ స్నేహితులతో మీరు ఎలా ఉంటారో పెద్దవాళ్లతో అలా ఉండకూడదు చిన్నవాళ్లను ముద్దు చేయాలి మన ఈడు వాళ్లతో స్నేహం చేయాలి పెద్దవాళ్లతో గౌరవప్రదంగా ప్రవర్తించాలి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మనం ఎంత ధనవంతులం మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నాం అన్న వాటిని ఎవరూ అంతగా పట్టించుకోరు ఎందుకంటే మనకున్నది వాళ్లకు రాదు కనుక కానీ మన శరీర భాష మన ప్రవర్తన బాగుండకపోతే మాత్రం అందరూ పట్టించుకుంటారు ఎందుకంటే అది వాళ్లకు సంబంధించి మనసును బాధిస్తుంది కనుక అని శ్రవంతి చెప్పుకుంటూ పోతుంటే టీచర్ శరీర భాష అంటే అని అడిగింది ఓ అమ్మాయి గుడ్ క్వశ్చన్ అని ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం మనం నోటితో మాట్లాడి మాటలతో మన అభిప్రాయాలను భావాలను మన కోపాన్ని చిరాకును అయిష్టతను ఎలా వ్యక్తం చేస్తామో అలాగే మనం కళ్ళతో ముఖంతో నుదురుతో చేతులతో కాళ్లతో వేళ్లతో ఇలా ప్రతి అవయవంతో హావభావాల ద్వారా మాట్లాడి మనం చెప్పదలుచుకున్నది చెప్తాం నుదురు చిట్లించి అయిష్టతను కళ్ళతో తీక్షణతను చూపి కోపాన్ని బలంగా అడుగులు వేసి విసురుగా నడుస్తూ మన దురుసుతనాన్ని ఇలా ఏ విధంగానైనా ఏ అవయవంతోనైనా మనం ఎదుటి వాళ్లకు కమ్యూనికేట్ చేయాలనుకున్నది చేయగలం దీన్ని శరీరంతో భావప్రకటన చేయటం అంటారు అందుకే మన ప్రతి కదలిక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు అనుక్షణం మనల్ని కనిపెడుతూ ఉంటారని మన కదలికలను బట్టే మనం ఏంటో అంచనా వేస్తుంటారని తెలుసుకొని ఆ భయాన్ని మన కడుపులో పెట్టుకుని ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తుంటాం అని స్రవంతి చెప్తుండగా టీచర్ ఈరోజు పాఠం చెప్పరా అని అడిగింది ఓ అమ్మాయి ఆ మాటలకు ఆ అమ్మాయి వంక సూటిగా చూసింది స్రవంతి దాంతో నేను ఏమైనా తప్పు మాట్లాడానా అనుకొని కంగారు పడిపోయింది ఆ అమ్మాయి ఇది పాఠం కాదా ఇది పాఠమే జీవిత పాఠం మీరు సంవత్సరం అంతా క్లాస్లో చదివి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే జీవితంలో ఎదురుకాపోయే పరీక్షలకు కూడా ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి పుస్తకాల చదువుతో మీరు ఎంత జ్ఞానం సంపాదించినా సభ్యత సంస్కారం అనేవి లేకపోతే అది రాణించదు వాసన లేని పువ్వుల విలువను కోల్పోతుంది పాఠాలు చెప్పి మీ సిలబస్ కంప్లీట్ చేయటం నా బాధ్యత అది నాకు వదిలేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద మీ దృష్టిని నిలిపి మనసు పెట్టి ఆచరణలో పెట్టండి అని స్రవంతి అంటుండగా క్లాస్ బెల్ అయింది స్రవంతి వెళ్ళటానికి ఉద్యుక్తరాలు కావటంతో థ్యాంక్ యూ టీచర్ అన్నారు పిల్లలంతా లేచి నిలబడి కోరస్గా రోజులాగే ఆ రోజు తెల్లవారు సొమ్మన ఐదు గంటలకే పక్క మీద నుంచి నిద్ర లేచింది స్రవంతి పిల్లలు భర్త ఆరు గంటలకి లేచారు వాళ్ళు లేచేసరికి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని అత్తగారి గదిలోకి వెళ్ళి బ్రష్ పేస్టు ఆమె చేతికి అందించి స్టీల్ బేసన్లో బ్రష్ చేయించి పాల గ్లాసు చేతికి అందించింది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వంటకు అన్నీ సిద్ధం చేసుకుంది పిల్లలు శిరీష అంకిత్ ఇద్దరు లేచి చిరునవ్వు ముఖాలతో గుడ్ మార్నింగ్ అమ్మా అని తల్లికి విష్ చేసి బామ్మ రూమ్లోకి తొంగి చూసి బామా లేచావా అని ఆమెను పలకరించి ఆ తర్వాత చెరొక బాత్రూంలోకి దూరారు ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద ఎక్కించింది శ్రవంతి భర్త శ్రవణ్ సైతం లేచి హలో గుడ్ మార్నింగ్ అన్నాడు భార్య వంక చూస్తూ పిల్లలు బ్రష్ చేసుకుని స్నానాలు కూడా చేసేసి పెట్టిన దేవుడి గూట్లోని దీపం వంక చూస్తూ దండం పెట్టుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి తయారు కావటం మొదలుపెట్టారు స్రవంతి వంటింట్లో తనకు భర్తకు పిల్లలిద్దరికీ లంచ్ బాక్సులు రెడీ చేయటంతో బిజీగా ఉంది ఆ రోజు జీరా రైస్ చేసి కీరా టమాటా వంటి పచ్చికూర ముక్కలను దాని పక్కన అందంగా సర్దిపెట్టింది అత్తగారికి ఇడ్లీ తినిపించి వచ్చి ఆ తర్వాత పిల్లలకు భర్తకు ఇడ్లీ ప్లేట్లలో పెట్టి పిలిచింది నువ్వు కూడా రా మాతోనే తిందువుగాని మళ్ళీ టైం అయిపోయిందంటూ హడావుడిగా నోట్లో కుక్కోవటమో తినకుండా వెళ్ళిపోవటమో చేస్తావు అన్నాడు శ్రవణ్ స్రవంతిని ఉద్దేశించి అలా ఏం లేదు కొంచెం ఎర్లీగా లేచి ఏ టైంకి కావలసిన పని ఆ టైంకి చేసుకుంటే సిస్టమేటిక్గా కూల్గా అన్ని పనులు అయిపోతాయి నా ప్లాన్ నాకుంటుంది కదా అంది శ్రవంతి అమ్మా మా స్కూల్లో ఈరోజే ఇండిపెండెంట్ ఇండియా మీద ఎస్సే రేటింగ్ కాంపిటీషన్ ఉంది అన్నాడు అంకిత్ బాగా ప్రిపేర్ అయ్యావు మరి అయ్యానమ్మా నువ్వు పాయింట్స్ ఇచ్చావు కదా మొన్న బామ్మ కూడా గారి గురించి సరోజినీ నాయుడు గురించి కొంత చెప్పింది బామ వాళ్ళ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అట కదా మీరిద్దరూ ఇచ్చిన పాయింట్స్తో నేను ఎస్సీ చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను అన్నాడు అంకిత్ ముఖం ఆనందంతో వెలిగిపోతుండగా అది చూసి ఏదన్నా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు కొత్త దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఎంత ఆనందంగా ఉంటుందో కదా అనుకుంది స్రవంతి తృప్తిగా అమ్మా నేను నా ఫ్రెండ్స్ మరో నలుగురు అమ్మాయిలు కలిసి స్వాతంత్ర దినోత్సవం రోజు పాడవోయి భారతీయుడా పాటకు డాన్స్ బ్యాలెట్ చేస్తున్నాం అంది శిరీష హుషారుగా ఏది రెండు లైన్లు పాడు ఎలా పాడతావో చూస్తాను అన్నాడు తండ్రి శిరీష వంక చూస్తూ పాట మేము పాడక్కర్లేదు నాన్న రికార్డు పెడతారు అంది శిరీష ఆ మాటలకు ఈసారి వెంటనే తను అందుకుంది శ్రవంతి అయినా నీకు ఆ పాట మొత్తం వచ్చి ఉండాలి అర్థం లేని చదువే కాదు ఏ పనైనా వ్యర్థమే నువ్వు ఏం మాట్లాడినా ఏ పని చేసినా వాటి పట్ల ముందు నీలో ఒక అవగాహన స్పష్టత ఉండాలి శ్రద్ధ భక్తి ఉండాలి అంది ఈ మాటలు నువ్వెప్పుడు చెప్తూనే ఉంటావు కదా అమ్మా పాట నాకెందుకు రాదు తాని అర్థాన్ని భావాన్ని కూడా మా తెలుగు టీచర్ని అడిగి తెలుసుకున్నాను పాడనా పాడవోయి భారతీయుడా గుడ్ అన్నాడు శ్రవణ్ కూతురి వంక చిరునవ్వుతో చూస్తూ ఈ పాట రాసిన కవి ఎవరో చెప్పు అని అడిగాడు కవి శ్రీశ్రీ గారు పాడింది ఘంటసాల గారు సుశీల గారు సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు గారు గడగడా చెప్పింది శిరీష వెరీ గుడ్ ఇలా ఒక పనిని చేపట్టినప్పుడు దానికి సంబంధించిన ఎరుక అంతా నీ దగ్గర ఉండాలి అని శ్రవంతి అంటుండగానే బయట నుంచి ఆటో హారన్ మూత వినిపించింది అదిగో ఆటో వచ్చింది అన్నాడు శ్రవణ్ పిల్లలిద్దరూ బ్యాగులు తగిలించుకొని ముందుగా బామ్మ రూములోకి పరిగెత్తి బాయ్ బామ్మ అని చెప్పి ఆ తర్వాత బాయమ్మ బాయ్ నాన్న అని చెప్పి తుర్రును బయటికి పరిగెత్తారు జాగ్రత్త అని వెనక నుంచి చెప్పింది తల్లి శ్రవంతి అలా వాళ్ళు నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కో భోజనానికో కూర్చున్నప్పుడు ఏదో ఒక టాపిక్ చర్చకు వస్తుంది నాప్కిన్కి చేతులు తుడుచుకుంటూ అంది స్రవంతి చిన్నప్పుడు ప్రతి ఒక్కటి పిల్లలకు చెప్పాల్సి వచ్చేది పొద్దున్నే పక్కల మీద నుంచి లేవటానికి బద్దకిస్తుంటే ఒకటికి నాలుగు సార్లు పిలిచి లేపాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఎవరూ లేపకుండానే పొద్దున్నే లేచేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చకచకా రెడీ అవుతున్నారు హోంవర్కులు ఎగ్జామ్ ప్రిపరేషన్లు కూడా వాళ్ళకు వాళ్లే చక్కగా చేసుకుంటున్నారు ఇప్పుడు నాకు ఎంత హాయిగా ఉందో అంది భర్త శ్రవణ్ణి ఉద్దేశించి ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావు కదా అలవాటు కాకుండా ఎలా ఉంటుంది నాకు అంతే నీ రాకతో పాత అలవాట్లన్నీ పోయి కొత్త అలవాట్లు వచ్చి చేరాయి అన్నాడు సమాధానంగా శ్రవణ్ తొమ్మిదిన్నర గంటలు కావటంతో అత్తగారి కేర్ టేకర్ సంధ్య వచ్చింది తను వచ్చేసరికి అత్తగారికి ఏం పెట్టాలో వాటిని వాటి స్థానంలో ఉంచి ఏమేం పనులు చేయాలో అవన్నీ తనకు చెప్పింది శ్రవంతి తను ఇంట్లో లేనప్పుడే సంధ్య వస్తుంది తను రాగానే వెళ్ళిపోతుంది తనకు హాలిడే ఉన్న రోజు రాదు అలా ఏర్పాటు చేసుకుంది ఆ మనిషిని శవణ్ శ్రవంతి ఇద్దరు బయటకు వచ్చి బైక్ మీద బయలుదేరారు శ్రవంతిని స్కూల్ ముందు దింపి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రవణ్ స్టాఫ్ రూమ్లకు అడుగు పెడుతూనే అక్కడ ఉన్న సరోజ టీచర్ విజయ టీచర్కి గుడ్ మార్నింగ్ అంది శ్రవంతి చిరునవ్వుతో వాళ్ళు బదిలిచ్చారు కానీ స్వెటర్లతో కూర్చున్న సరోజ టీచర్ తన వంక సూదుల్లాంటి చూపులతో నకసిక పర్యంతం చూడటం కొంచెం ఇబ్బంది అనిపించింది శ్రవంతికి తన చూపులు ఎప్పుడూ అలాగే ఉంటాయి వెంటాడుతున్నట్టు గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు ఎప్పుడు ఎవరిని విమర్శించటానికి టైం దొరుకుతుందా అని వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అయినా నిన్న స్కూల్కి రాలేదే అంది శ్రవంతి స్నేహపూర్వకంగా దానికి బదులుగా ఆమె కొంచెం సిగ్గుపడినట్టు అనిపించింది ఆమె బదులు విజయ సమాధానం ఇచ్చింది చదువుతున్న సినిమా పత్రిక మూసేస్తూ నిన్న తన మ్యారేజ్ డే కదా హస్బెండ్తో బాగా ఎంజాయ్ చేసింది అంది విజయ చిన్నగా కన్నకూడదు అవునా నాకు తెలీదు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని దగ్గరికి వెళ్ళి చేయి కలిపి అభినందించి వచ్చి తన సీట్లో కూర్చుంది స్రవంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మ్యారేజ్ డే అని అని అడిగింది మార్నింగ్ ఇంట్లోనే నైట్ హోటల్కి డిన్నర్కి వెళ్ళాం అంది సరోజ అక్కడ ఏం చేసింది అది కూడా చెప్పండి అంది విజయ నవ్వుతూ మా హబ్బీ అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేశారు డిన్నర్కి మాత్రం పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాం కానీ దాని తర్వాత పిల్లల్ని డ్రైవర్కి ఇచ్చి ఇంటికి పంపించి మేము హోటల్లోనే స్టే చేశాం ఆశ్చర్యపోయింది శ్రవంతి సరోజ బాబు పాప చిన్నవాళ్ళేం కాదు పది పన్నెండేళ్ల కౌమార దశలో ఉన్నవాళ్లు వాళ్లను డ్రైవర్తో ఇంటికి పంపడం వీళ్ళు వాళ్ళకు తెలిసేలానే రూమ్లో ఉండిపోవటం అనుకుంది విస్మయంగా పిల్లలు గోల పెట్టారు మేం కూడా మీతోనే హోటల్లో ఉండిపోతామని అంది సరోజ వాళ్లకు ఒక రూమ్ సపరేట్గా బుక్ చేయాల్సింది అంది విజయ అమ్మో ఏంటనుకున్నారు అది స్టార్ హోటల్ రేట్లు అదిరిపోతాయి అంది సరోజ దానికి కంటిన్యూషన్ అన్నట్టుగా అయినా పిల్లల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి మరీ అంతగా చనివించి వాళ్ళు చెప్పినట్టు చేసి మరీ నెత్తికెక్కించుకోకూడదు అమ్మో ఈ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారని అస్సలు మాట వినటం లేదు ఎదిరించి మాట్లాడుతున్నారు ఇంటికి పడుకోండి అని అన్నామని మా వాడు ఎన్ని ప్రశ్నలు వేశాడని మీరెందుకు రారు మీరిద్దరే ఇక్కడుండే ఏం చేస్తారు అంటూ ఎన్ని ప్రశ్నలో ఇక మా అమ్మాయి అయితే మేము ఈ రూమ్లో ఉంటే మీకేంటి అబ్జెక్షన్ అని వాదించింది ఒక్కరు పరిస్తే అప్పుడు నోరు మూసుకొని వెళ్ళారు ఇద్దరు నేను పిల్లల పెంపకం విషయంలో చాలా స్ట్రిక్ట్ చెప్పిన మాట వినకపోతే గట్టిగా కరు పరుస్తాను అంటూ చెప్పుకుంటూ పోతోంది సరోజ క్లాస్కి ప్రిపేర్ అవుతున్న స్రవంతి చెవుల్లోనూ ఆ మాటలు పడ్డాయి విజయ అంటోంది ఈసారి అవును బాబు మీ పిల్లలు చాలా డిసిప్లైన్డ్ మనం మీ ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా మనం పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ రూములో నుంచి బయటకు తొంగి కూడా చూడలేదు అల్లరి చేయకుండా వాళ్ళ రూములో వాళ్ళు కూర్చున్నారు అసలు పిల్లలున్న ఇల్లు లానే లేదు మీ ఇల్లు అంది విజయ టీచర్ దానికి సమాధానంగా సరోజ ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి హాయిగా ఉంది ప్రాణానికి ఇద్దరికి చెరకు సెల్ ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి అస్తమానం అది చూసుకుంటూ దానిలోనే ఆటలు ఆడుకుంటూ కూర్చుంటున్నారు గోల లేకుండా పోయింది అబ్బా దేన్నైనా భరించవచ్చు కానీ ఈ పిల్లల గోళను మాత్రం భరించలేం బాబు అంది సరోజ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ పోతోంది స్రవంతి తను ఏం మాట్లాడినా వాళ్లకు నచ్చకపోవచ్చు తను వాళ్ళను విమర్శిస్తున్నట్టుగా అనిపించవచ్చు అయినా స్టాఫ్ రూమ్లో ఎక్కువగా ఇంటి విషయాలు వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇష్టం ఉండదు స్రవంతికి అందుకే మౌనం వహించింది మరో ఇద్దరు టీచర్లు లేట్ అయింది అనుకుంటూ అదరాబదరా స్టాఫ్ రూమ్లోకి వచ్చి సైన్ పెట్టడం కోసం హెడ్ మాస్టర్ రూంలోకి పరిగెత్తారు ఫస్ట్ పీరియడ్ బెల్ కావటంతో రిజిస్టరు టెక్స్ట్ బుక్కు పట్టుకొని క్లాస్కు బయలుదేరింది స్రవంతి వెనక నుంచి అబ్బా ఏ పోజలు చూడలేక చొస్తున్నాం పెద్ద తనొక్కతే ఈ ప్రపంచంలో టీచర్ అయినట్టు నేను చాలా రిజర్వ్డ్ అన్నట్టుగా ఎప్పుడు మూతి బిగించుకునే ఉంటుంది సరదాగా మాట్లాడితే ఏమైంది అన్న మాటలు వెనక నుంచి శ్రవంతి చెవుల్లో దూరాయి అయినా పట్టించుకోకుండా నా పద్ధతి నాది అన్నట్టుగా వెన్ను నిలిపి టీవీగా నడుచుకుంటూ క్లాస్కి వెళ్ళింది ఆ రోజు శ్రవణ్ పూర్వ సహోద్యోగి ఒకతను బాంబే నుంచి హైదరాబాదుకు ఒక కాలేజీలో గెస్ట్ లెక్చర్ ఉండగా ఆ పని మీద వస్తున్నాడు కాలేజీ వాళ్లే అకామిడేషన్ను అరేంజ్ చేస్తారు అయినా తన ఫ్రెండ్ ఆహ్వానం మీద ఒకరోజు వాళ్ళ ఇంట్లో గడపటానికి భార్యతో సహా వచ్చాడు ఆ రోజు స్రవంతి ఇల్లంతా నీట్గా సర్ది గెస్ట్ రూమ్ను కూడా అందంగా అమర్చి సింపుల్గానే అయినా స్పెషల్ వంటలు చేసింది భర్త శ్రవణ్ పిల్లలు ఆ పనిలో ఆమెకు తలావక చెయ్యి వేసి సహాయం చేశారు పిల్లలు శిరీష అంకిత్తులకు ఇంటికి ఎవరిన గెస్ట్లు వస్తున్నారంటే ఎంతో హడావుడి చేస్తూ ఉంటారు అమ్మా ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ పెట్టనా ఆంటీ అంకుల్ రూమ్లో ఈ పెయింటింగ్ పెట్టనా అంటూ ప్రతి ఒక్కటి తల్లిని అడిగి ముచ్చటగా అటూ ఇటూ చకచకా తిరుగుతూ పనులు చేస్తున్నారు పిల్లలు హర్షవర్ధన్ రేణుకా దంపతులు ఆ రోజు ఉదయం పది గంటలకే ఇంటి ముందు క్యాబ్లో దిగారు ఎదురు వెళ్ళి నమస్కారం చేసి వాళ్లను రండి రండి అంటూ ఆహ్వానించారు శ్రవణ్ శ్రవంతి మధ్య వాళ్ళు కూర్చోగానే నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అంటూ చేతులు జోడిస్తూ వచ్చారు శిరీష అంకిత్ ఇద్దరు నీట్గా డ్రెస్ చేసుకున్నారు వాళ్ళ ముద్దు ముఖాల్లో చిరునవ్వు తొడిగిసలాడుతోంది వాళ్ళ కళ్ళల్లో చుట్టాల రాక తాలూకు ఆనందం కాంతులు వెదజల్లుతోంది పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు అన్నాడు హర్షవర్ధన్ ఈ రోజుల్లో ఇలా చేతులు జోడించి నమస్కారం చేసి పిల్లలే కనిపించటం లేదు అంది రేణుక ఇంటికి వరణ రాగానే సెల్ ఫోన్లలో తలదూర్చి తన పిల్లలు తలెత్తి చూడకపోవటం ఒకవేళ చూసినా హాయ్ అంకల్ హాయ్ ఆంటీ అంటూ ఒకసారి ఫార్మాలిటీ పలకరింపులు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకోవటం గుర్తుకురాగా ఇలా రెండు పిల్లలు ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకుని మీ పేరేంటి ఏం చదువుతున్నారు అని అడిగారు నా పేరు శిరీష్ అండి ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు అంకిత్ ఫిఫ్త్ క్లాస్ వెరీ గుడ్ అని వాళ్ళు ప్రశంసిస్తుండగా ఇంటికి ఎవరన్నా రాగానే ముందు మంచినీళ్ళు ఇవ్వాలి అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చి కిచెన్లోకి వెళ్ళి రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చింది శిరీష అదే టైంకు లోపలికి వెళ్ళబోయిన స్రవంతి కూతురి వంక చూస్తూ తెస్తున్నావా నేను అందుకే వెళ్తున్నాను అంది నవ్వుతూ చిన్న ట్రేలో రెండు నీళ్ల గ్లాసులతో వచ్చిన శిరీష వంక చూస్తూ నేను వేడి నీళ్ళు తాగుతానమ్మా అన్నాడు హర్షవర్ధన్ నాకు తెలుసు అంకుల్ ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ది హాట్ వాటర్ ఇది ఆంటీకి ఫ్రిజ్ వాటర్ అంది శిరీష మాటల్లో వినయం ఉట్టిపడుతుండగా నేను వేడి నీళ్ళు తాగుతాను నీకెలా తెలుసు ఆశ్చర్యపోతూ అన్నా అన్నాడు హర్షవర్ధన్ నిన్న నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాను అంకుల్ మీరు ప్రొఫెసర్ కదా టీచింగ్ మీ ప్రొఫెషన్ కదా అందుకని మీకు వేడి నీళ్ళు తాగటం అలవాటని నాన్న అన్నారు అంది శిరీష మరి నేను ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాను ఎవరు చెప్పారు అని అడిగింది రేణుక గెస్ట్ చేశాను ఆంటీ ఒకవేళ కాదంటే అప్పుడు నార్మల్ వాటర్ తెద్దాము అనుకున్నాను ఎంత ఇంటెలిజెంటో ఈ పాప ఈ విచక్షణ ఈ రోజుల్లో పెద్దవాళ్ళకు కూడా ఉండటం లేదు అన్నాడు హర్షవర్ధన్ అమ్మా నాన్న అంటూ తల్లిదండ్రులు పిలిచే పిల్లలు మాత్రం ఈ రోజుల్లో ఎక్కడున్నారు అంద రేణుక మురిపెంగా ఆ పిల్లల వంక చూస్తూ మమ్మీ డాడీ అంటూ ఇంగ్లీష్ పిలుపులకు అలవాటైన తన ఇద్దరు పిల్లల్ని తలుచుకుంటూ ఒక ఐదు నిమిషాలు పిల్లలు అక్కడ కూర్చున్న తర్వాత శిరీష అంకిత్ ఇంక మీరు పైకి వెళ్ళి చదువుకోండి మేము నలుగురం మాట్లాడుకుంటాం అంది శ్రవంతి పిల్లల వంక చూస్తూ అమ్మా పొద్దున బామ్మతో బామ్మ బామ్మ ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్తే ఎవరన్నా వాళ్ళు వచ్చాక నా దగ్గరికి తీసుకురండి చూస్తాను అని అంది అంది శిరీష ఆ మాటలకు చిరునవ్వు నవ్వుతూ బామ్మ పడుకున్నారేమో తర్వాత చూపిద్దామని అనుకున్నాను కానీ మీరు వదిలేలా లేరు మీరిద్దరూ వెళ్ళి బామ్మను లేపి మంచు మీద కూర్చోబెట్టండి ఈలోగా నేను ఆంటీ అంకుల్ని తీసుకొని వస్తాను అంది శ్రవంతి బామ్మ లేచే ఉందమ్మా ఇప్పుడే కదా మాకు భజగోవిందం పాట వినిపించింది అంటూ పిల్లలిద్దరూ బామ్మ రూమ్లోకి తొర్రుమన్నారు మా అమ్మను పరిచయం చేస్తాను రండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆమెకు అయినా చాలా యాక్టివ్గా ఉంటుంది మా పిల్లలు అమ్మ మంచి ఫ్రెండ్స్ అమ్మకు అవి ఇవి చేతికి అందిస్తూ పిల్లలు పిల్లలకు కథలు చెప్తూ దేవుడి పాటలు వినిపిస్తూ అమ్మ మంచి టైం పాస్ చేస్తారు అన్నాడు శ్రవణ్ నలుగురు కలిసి ఆమె రూంలోకి వెళ్లారు ఆవిడ పండు ముసలి ముగ్గు పుట్ట లాంటి తల ఒరుగుల వడలిపోయిన శరీరం బోసి నోటితో ఆమె చూడగానే గౌరవభావం కలుగుతుంది అనేలా ఉంది ఆమెకు అటు భుజం వైపు మనవడు ఇటు భుజం వైపు మనవరాలు అంగరక్షకుల్లా నిల్చుని ఉన్నారు చిరునవ్వు ముఖాలతో నమస్కారం అమ్మా అన్నారు హర్షవర్ధన్ దంపతులు ఒకేసారి చేతులు జోడిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అంది ఆమె బోసి నోటితో స్రవంతి అత్తగారి దగ్గరకు వెళ్ళి మీదకు వంగి చెవులో చెప్తున్నట్టుగా అత్తయ్య మీ అబ్బాయి ఫ్రెండ్ వారు మీరు వారి భార్య అంటూ పరిచయం చేసింది ఆ చెప్పే తీరులో ఏదో ఆప్యాయత గౌరవభావం ఉట్టిపడ్డాయి స్రవంతి శరీర భాషలో ఎలా ఉన్నారమ్మా ఎలా మీకు కాలక్షేపం అవుతుంది అని అడిగాడు హర్షవర్ధన్ గొంతు వాల్యూమ్ పెంచి స్రవంతి చర్య ఆమెడకు చెవులు సరిగా వినపడవని చెప్పక చెప్పటంతో ఇదిగో ఉన్నారుగా నా పెద్ద బంగారం నా చిన్న బంగారం వాళ్ళతోనే బడికి వెళ్తూ బామ్మ అని చెప్తారు వస్తూనే ముందు నా మంచం దగ్గరికే వస్తారు ఏది కావాలన్నా వాళ్లే నాకు తెచ్చిస్తారు అంది ఆమె పిల్లల్ని చూసి మురిసిపోతూ ఇంకా పడుకోండమ్మా మళ్ళీ వస్తాం అంది రేణుక సాగ చేస్తూ నలుగురు బయటికి వచ్చారు శ్రవణ్ హర్షవర్ధన్ ఉద్దేశించి అన్నాడు శ్రవంతి అమ్మకు ఏది కావాలన్నా పిల్లలకు చెప్తుంది బామ్మకు మంచినీళ్ళు తెచ్చివ్వండి బామ్మకు పాల్ గ్లాస్ ఇచ్చిరండి అంటూ వాళ్ళకెందుకు చెప్తావు నువ్వే ఇవ్వచ్చుగా అంటే నేను చేసేవి నేను చేస్తాను చిన్న చిన్న పనులు పిల్లలతో చేయిస్తాను ఎందుకంటే పెద్దలను గౌరవించటం వృద్ధులకు సేవ చేయటం అనేది మనం చెప్పి చేయిస్తే గాని వాళ్ళకు తెలీదు అలవాటు కాదు అంటుంది అలా దగ్గరగా మనసులందే వాళ్లకు ఒకళ్ళ మీద మరొకళ్ళకు ఇష్టాలు ప్రేమలు ఎలా ఏర్పడతాయి అంటుంది అలాంటి ఆలోచనలు నాకు రావు అందుకే తనకే అన్నీ వదిలేస్తాను అన్నాడు శ్రవణ్ భార్యను ఆ విధంగా వాళ్ళకే వినిపించేలా మెచ్చుకుంటూ అయినా శ్రవంతికి ఆ మాటలు వినపడ్డాయి తన మనసును భర్త గుర్తించినందుకు ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది అంకుల్ రేపు మీ గెస్ట్ లెక్చర్కి మేము రావచ్చా అని అడిగాడు అంకిత్ హర్షవర్ధన్ ను ఉద్దేశించి ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు హర్షవర్ధన్ వై నాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఎస్ అంకుల్ నేను ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నానో మీకు తెలుసా తెలుసు అంకుల్ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత మాయ్ గుడ్నెస్ మీకెలా తెలుసు నాన్న అడిగితే చెప్పారు మీ నాన్న ఆ విషయం అడగాలని నీకు ఎందుకు అనిపించింది జస్ట్ ఇంట్రెస్ట్ అంకుల్ జస్ట్ కాదు గ్రేట్ ఇంట్రెస్ట్ ఇదే కంటిన్యూ చేసావంటే పెరిగి పెద్ద అయ్యాక నువ్వు గొప్ప సామాజికవేత్తవో శాస్త్రజ్ఞుడివో అయిపోతావు అంటే వాళ్ళెవరో తెలుసా ఏ గ్రేట్ సోషియాలజిస్ట్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అన్నారు ఇద్దరు పిల్లలు ఒకేసారి మీరు ఇంకా వెళ్ళండి అంది శ్రవంతి తల్లి అలా అనగానే చకచక పైకి వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలకు భలేగా ట్రైనింగ్ ఇస్తున్నావు శ్రవణ్ ముచ్చటగా ఉన్నారు పిల్లలు వాళ్ళ మాటలు అన్నాడు హర్షవర్ధన్ శ్రవణ్ వంక చూస్తూ అదిగో అంతా ఆవిడ ట్రైనింగ్ నాదేం లేదు కాకుంటే ఆవిడ పిల్లలకి ఏం చెప్పినా అమ్మ చెప్పినట్టు చేయండి అని నేను తందాన తానా అంటాను అంతే భార్య వంక చూసి మళ్ళీ మిత్రుడి వంక చూసి చిరునవ్వు నవ్వాడు శ్రవణ్ నేను కూడా అస్తమానం ఏం చెప్పను ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం టూకీగా చెప్తాను చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారేమో అందుకే ఆ తర్వాత గుర్తుపెట్టుకుంటారు అదీగాక చెయ్యకూడని పనో అనకూడని మాటో తెలిసి తెలియక చేయబోతుంటే ఒక్కసారి వాళ్ళ వంక సూటిగా చూడటమో తల అడ్డంగా తిప్పి సాగి చేయటమో చేస్తే చాలు ఇట్టే గ్రహించి అది ఆపేస్తారు నిజానికి నన్ను అడిగితే మన పిల్లలకు మనమేమీ పెద్దగా హితబోధలు ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదండి మనం ఉండే తీరుగా మనం ఉంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకొని అలాగే ఉంటారు అరిచి గోడ పెట్టో తిట్లు శాపనార్థాలు పెట్టో అస్తమానం విమర్శిస్తూ తిడుతూ పోతుంటే మొండికేస్తారు ఒకసారి చెప్పి వదిలేస్తే వాళ్ళు వాళ్ళ చిన్ని బుర్రలతో ఆలోచిస్తారు మనల్ని సందేహాలు తీర్చమని అడుగుతారు వాళ్ళ ప్రతి చిన్న పెద్ద సందేహాలను మన ఓపికగా తీర్చగలిగితే విడమరిచి చెప్పగలిగితే పదే పదే అరిచి చెప్పాల్సిన అవసరమే పడదు మనకి వాళ్ళే గ్రహించుకుంటారు వెరీ సింపుల్ అంది శ్రవంతి కాఫీ తేవటానికి కిచెన్లోకి వెళ్తూ పని నైపుణ్యం తెలిసిన వాళ్లకు ప్రతిదీ సింపుల్గానే అనిపిస్తుంది అది తెలియక తను పడి ఎదుటి వాళ్లను హైరాణ వాళ్ళకు చిన్న పని కూడా హార్డ్గా అనిపిస్తుంది అన్నాడు హర్షవర్ధన్ భార్య వంక క్రీగంట చూస్తూ అది కనిపెట్టని శ్రవణ్ ఉద్దేశించి అన్నాడు మనకన్నా పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా మొదటిసారి కలుసుకోబోతున్నప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాలు అభిరుచులు ముందుగా తెలుసుకుని ఉండటం మర్యాద లక్షణం అని చెప్పినట్టుంది స్రవంతి పిల్లలతో అది గుర్తుపెట్టుకున్నారు నమస్కారం మన సంస్కారం మాట మన్నన ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గాలు మంచితనం మానవత్వం మనిషితత్వం అంటూ పిల్లలకు పనిగట్టుకొని కాకపోయినా మాటల సందర్భంలో చెప్తూ ఉండటం అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను అంతేకాదు ఓహో అలాగా అని కూడా అనుకొని నేను నేర్చేసుకుంటూ ఉంటాను కూడా అన్నాడు నవ్వుతూ శ్రవణ్ భార్య వంక చూసి లంచ్ రెడీ చేశావా అన్నాడు ఎప్పుడూ చేసి హాట్ ప్యాకులు టేబుల్ మీద పెట్టాను మీరు ఎప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను ఈలోగా మీరు కొంచెం ఫ్రెషప్ అవుతారా అడిగింది శ్రవంతి అతిథులను ఉద్దేశించి ఇద్దరూ లేచి లోపలికి వెళ్లారు ఎక్కడి సామాను అక్కడ అన్నట్టు అందంగా నీటుగా సర్ది ఉన్న ఇల్లు చూసి ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అన్నారు కానీ ఇల్లాలిని చూసి ఇల్లు ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు అనిపిస్తుంది స్రవంతిని చూస్తుంటే అనుకున్నాడు హర్షవర్ధన్ తన భార్య బద్ధకాన్ని పిల్లల అల్లరి మూలంగా ఎప్పుడూ కిష్కిందల చిందరవందరగా ఉండే తన ఇల్లును తలుచుకుంటూ రేణుక సైతం తన పెద్ద పెద్ద కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నది చై తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్లా తీర్చిదిద్దినట్టున్న ఆ ఇంటి వంక చూస్తూ మీ పిల్లలు ఎక్కడి వస్తువులు అక్కడ ఉండనిస్తారా అడిగింది సందేహంగా ఇంటి వస్తువులేవి ముట్టుకోరు వాళ్ళ ఆట సామాన్లు బొమ్మలు ఉండే స్థలం పైన ఒక గదిలో ఉంది అక్కడ ఆడుకొని ఆట అయిపోయాక మళ్ళీ ఎక్కడి ఒక్కడ బయటికెళ్ళి ఆడుకోవటమో చదువుకోవటమో చేస్తారు ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉండాలని ఒకవేళ తీసిన దాంతో పని అయిపోయినాక మళ్ళీ తీసిన వెంటనే పెట్టాలని వాళ్లకు చెప్తాను చెప్పింది వింటారు పాపం అంది శ్రవంతి చెప్తే తీరుగా చెప్తే ఎందుకు వినరు చెప్పే పద్ధతిలో ఉంటుంది అంతా అదొక టెక్నిక్ అన్నాడు హర్షవర్ధన్ డ్రెస్ మార్చుకొని వస్తూ బాత్రూంలో మల్లెపువ్వు లాంటి తెల్లటి టర్కీ టవల్సు ఇంకా ఓపెన్ చేయని కొత్త సోప్ బాక్సులు చోట అందంగా మడత పెట్టి ఉన్న న్యాప్కిన్సు దేనికి అతిథులకు అడిగే అవసరం లేకుండా అడగకుండానే కలబడేలా అమర్చిపెట్టిన తీరును అప్పుడే చూసి వచ్చిన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ స్రవంతి తను కాకుండా తన మనసు మాట్లాడుతున్నట్టుగా మార్ధవంగా అంది స్వగతంలా పిల్లల మనసులు దిరిసన పూల లాంటివి వాటిని సుకుమారమైన శిరీష కుస్మాలు అంటారు అవి మృదువుగా ఉండటమే కాదు ముట్టుకోగానే గమ్మత్తుగా ముడుచుకొని పోతాయి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే పరిమళాలు వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి పిల్లల వ్యక్తిత్వము అంతే మనం తలుచుకుంటే పరిమళ భరిత శిరీష కుసుమాల్లా వాళ్లను తీర్చిదిద్దవచ్చు అంది శ్రవంతి శ్రోతలు ముగ్గురు మంత్రముగ్ధులై ఆ మాటలు విన్నారు ఇదండి దిరిశన పూలు కథ విన్నారు కదా ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు